को लाभः लाभं अति गोप्प लाभं इति आत्मज्ञान प्राप्ति తెలుసుకున్నాడు సంతోషంగా లేను అని. అలాగే ఉంది మానవుడి యొక్క పరిశాంతి ఎక్కడ ఉందో తెలియదు. కనుక ఒకళ్ళేమో అక్కడ కొండ మీద గుళ్ళో దేవుడిలో ఉంది, ఇంకొకళ్ళేమో అక్కడ రాత్రిపూట పార్టీలో ఉంది, ఇంకొకళ్ళేమో సెక్స్ లో ఉంది, ఇంకొకళ్ళు డబ్బులో ఉంది, ఇంకొకళ్ళు రాజకీయాల్లో ఉంది, ఇంకొకళ్ళు ఆ పదవిలో ఉంది. ఈ విధంగా జీవితం అంతా కూడా భ్రమిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మానవుడి యొక్క బాధ మిజరీ వాడిలోనే ఉండిపోదు, ఏదో ఒక విధంగా వాడు ఇతరులు తెప్పించుకునే ఉంటాడు. తన బాధ తనతోనే కుమిలిపోతే అది మానసిక రోగంగా పరిణమిస్తుంది. అలా కాకుండా ఇతరులకు కూడా అంటించినప్పుడు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నప్పుడు మీ బాధ కొంత ఉపశమనం. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను, సంతోషం అనేది కూడా ఊరికి ఎవరో ఒక్కళ్ళు గురువు యొక్క ఉపదేశం విని వాళ్ళు సంతోషపడి వాళ్ళందరూ వ్యాపించడం వలనే ఇంతమంది ఇక్కడ గుంపులే. విషయంలోకి వెళ్ళే ముందు ఈ మధ్య నాకు కలిగిన రెండు అనుభవాలు మీకు చెప్పి ఇక ముందుకు వెళ్తాం. దానిలో అవి రెండు చాలా ముఖ్యమైనవి సుమా, అందువల్లనే మీకు ఇంతమందితో పంచుకుంటూ ఉన్నాను. జి ప్రభాకరాచార్యులు మన మిత్రుడు, అందరికీ తెలుసు తిరుమలలో వైభవ సాక్షమం. ఏమా ఎంతమంది వచ్చి ఉంటారు నాతో సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు వ్యాసాశ్రమంలో 7-8 ఏళ్ల క్రితం శత మలయాళ స్వామివారి తపస్సిద్ధి శతవత్సరాలు జరిగిన ఫంక్షన్ అప్పుడు ఎంతమంది అందరినీ అక్కడికి తీసుకెళ్ళారు. దానికి మేనేజర్ జి ప్రభాకర్ గత 45 ఏళ్ళుగా నా పుస్తకాలు చదివాడు, మధ్య నా ఉపన్యాసం విన్నాడు. గత నెల చివరిలో నేను తిరుమలకు వెళ్ళినప్పుడు టీటీడీ వాళ్ళే ఏర్పాటు చేశారు. హిందూ మహాసభ సభకు వచ్చిన సాధు మహాత్ములందరికీ కూడా డైరెక్ట్గా దర్శనం, భోజనం, వసతి, భూమం మరియు కళ్యాణం రెండు కూడా అన్నీ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఈ వైఖాన సాక్షం మేనేజర్గా వీరు వచ్చినారు. నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఆమెకి ఏమీ లేదు, నేను 47 ఏళ్ళుగా ఇక్కడ తిరుమలలో ఉంటున్నాను, స్వామి వారి కైంకర్యంలో ఉన్నాను, రోజు రెండు సులభంగా దర్శనానికి సాపులు వైపు గోపాల సేవకు
అలానే స్వామివారికి కట్టినటువంటి వస్త్రాలు ఏమంటున్నాడంటే, మీరందరూ ఎంతో కష్టపడి తిరుమలకు వస్తారు, ఎంతో శ్రమతో వచ్చి పూటల కొద్దీ క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకుంటారు, అలాంటిది నాకు ఎంతో తేలిగ్గా జరిగిపోతా ఉంది. 47 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాను, స్వామివారి దర్శనం రోజు ఒకసారి 2 సార్లు జరుగుతూనే ఉంటుంది. మీ లెక్క పెట్టినప్పుడు ఉత్సవాలప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇంకేమైనా సాధించాలా? మనం ఏమనుకుంటాం, సులభంగా దర్శనం కలుగుతూ ఉంటే ఎంతమంది ఇంకేమైనా సాధించాలని అడుగుతూ ఉన్నాడే, అంటే మనమేమంటామండి, ఇక్కడి నుంచి పోలేవు, ఇక్కడే ఉంటాం, ఎప్పుడు దర్శనం చేసుకుంటానే ఉంటాం. నేను ఆ మాట అన్నప్పుడు నేను మీకు కొంచెంసేపు మాట్లాడాలండి అని అన్న వెంటనే నవ్వుకున్నాడు. ఇంకొక వ్యక్తి, ఎవరో నా పుస్తకాలు చదివిన వ్యక్తి ఫోన్ చేశారు, స్వామీజీ నేను క్రిస్టియన్ని, జాబ్ చేసి రిటైర్ అయ్యాను, నాకు కావలసిన ఆదాయం ఉంది, నిధుల ఆదాయం ఉంది, క్రిస్టియన్గా నేను ఎందుకు మారా అనేది దిగులు పడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, ఏమీ లేదు అందులో, వాళ్ళు చెప్పిన మాటలకు బోత కొట్టబడి మధ్యపెట్టబడి ఆ మతంలో చేరాను, అందులో ఏమీ లేదు, గత 13 ఏళ్ళుగా ఆ మార్గంలో ఉన్నాను, నాకు వద్దనిపించింది, నేను మళ్ళా హిందూ అవుతాను, కాబట్టి ఏంటి కాబట్టి ఏం చేయమంటావు, నన్ను మార్చండి అని అనలేదు ఆయన, కానీ ఏమన్నాడంటే నాకు జ్ఞానం బోధించండి. అప్పుడు నాకు జ్ఞానం బోధించండి. మామూలుగా అందరూ ఏమడుగుతారు, నన్ను మళ్ళా ఈ మతంలో మార్చండి అని అంటాడు, నన్ను నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. నేను అనుమానంగా ఏమి జ్ఞానం అయ్యా, హిందూ మతంలో ఉండే అసలైన జ్ఞానాన్ని ఇవ్వండి. ఏమిటి అసలైన జ్ఞానం? ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఏం చెప్పాలనుకున్నానో అది ముందు మీరు చెప్తాం. ఏమిటి అసలైన జ్ఞానం? తన గురించినటువంటి వాస్తవ జ్ఞానమే అసలైన జ్ఞానం. ఏమిటది? ఆత్మతత్వమే, ఆత్మజ్ఞానమే అసలైన జ్ఞానం. నేను వెళ్తాను, నేను ఉంటాను, నేను తింటాను, నేను పడుకుంటాను, నేను సంపాదిస్తాను, నేను హోటల్ పెడతాను, నా కుటుంబం, నా ఫ్యామిలీ,